హలో రవి సార్ హలో నాగరాజ్ ఎన్డీఏలో వైఎస్ఆర్సీపీ చేరిక దీన్ని ఏ విధంగా తీసుకొచ్చు అంటారు సార్ ఎందుకంటే విశాఖలో పర్యటన రోజు ఆయన రామ్ దాస్ గారు మాట్లా మంత్రి రామ్ దాస్ గారు చెప్పడం జరిగింది ప్రతిపాదన తీసుకొచ్చారు కొంతమంది దాన్ని పర్సనల్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కొంతమంది ఏమో వెనక వ్యూహాలు ఏదో నడుస్తున్నాయి దీనిపై వైసీపీ కూడా ఎందుకు అంత మౌనం చూపిస్తుంది అనేటటువంటిది కూడా వినిపిస్తుంది మనకి ఎలా తీసుకొచ్చి అంటారు సార్ దాన్ని అంటే రామ్దాస్ దాస్ ఇదివరకు కూడా ఇలాంటి ప్రతిపాదన చేశాడు ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆయన కావటానికి ఎన్డీఏలో మంత్రి అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీ దళిత వర్గాలు అవన్నీ వాళ్ళకి నాయకుడుగా ఉంటారు ఆయన జగన్ కూడా సన్నిహితుడు గతంలో కూడా మెచ్చుకోవడాలు ఇవి జరిగాయి అప్పుడు కూడా ఎన్డీఏలోకి రమ్మని ఆయన పిలిచారు రెండో విషయం నిన్న ఆయన చెప్పిన దాంట్లో రాజధానిలో విషయం రాష్ట్రానికి పరిమితం రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని చెప్పడం కూడా ఈ సమయంలో వైఎస్ఆర్ పార్టీ కొంచెం మద్దతు ఇచ్చే విషయమే అయితే ఎన్డీఏలోకి చేరడం అన్న అంశం వస్తే కొద్ది రోజుల కిందట మనం చర్చించాం తెలుగు పార్టీలన్నీ కూడా ప్రధాని మోదీని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మోస్తున్నాయి నాలుగు ప్రాంతీయ పార్టీలు కూడా ఎవరు వ్యతిరేకించట్లేదని ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి దాదాపు అన్ని బిల్లుల విషయంలో మద్దతు ఇస్తుంది ఏ ఒక్క విషయం మీద కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదు వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశం మీద ఏ ఒంటికాలతో లేస్తారేమో కానీ ఏ సమయంలో బీజేపీని అంతగా అనట్లేదు మహాయితే సోమవీర్రాజుని అంటారు అనడం కూడా వీళ్ళు తెలుగుదేశం తరఫున పనిచేస్తున్నారని వయా తెలుగుదేశం విమర్శిస్తూ ఉంటారు కాబట్టి వైసీపీ బీజేపీకి అనుకూలంగానే ఉంది బీజేపీ ఏమి పదే పదే మీరు వచ్చి చేరండి అని వాళ్ళు పిలవటం లేదు కానీ మరింత లోబర్చుకుంటే బాగుంటుంది మరింత విధేయంగా మార్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన బీజేపీకి ఉండొచ్చు కానీ మనం రాజకీయ వాస్తవాల ప్రకారం చూసినప్పుడు వైసీపీ వ్యూహాల ప్రకారం చూసినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి ఎన్డీఏలో చేరే అవసరము అవకాశము ఆలోచన పెద్దగా ఉన్నట్టు కనిపించవు రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు చూసినప్పుడు మరి ముఖ్యంగా బీజేపీ అంతర్వేద నుంచి రామతీర్థం వరకు నడిపించిన వివాదం ఇదంతా చూసినప్పుడు ఈ రెండు పార్టీల వెనుక ఉన్న మతపరమైన ఒక తేడా కూడా ఉంది అవునా కాబట్టి ఎన్డీఏ ఇంత ప్రచారం చేసిన బీజేపీ ఎన్డీఏలోకి ఎలా తీసుకోవడం అనేది అది అది సాధ్యమైన విషయం కాదు పైగా ఇక్కడ మైనారిటీ ఓటు ఇక్కడ బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉంది అదే అంటే దళిత్ వాళ్ళని దళితులుగా గుర్తిస్తారా క్రైస్తవులుగా అనేది పెద్ద సైద్ధాంతిక ప్రశ్న అది భారత రాజకీయాల్లో ఇప్పుడు మీకు తెలంగాణలో మజ్లిస్ పార్టీ ముస్లిం ఓటింగు వాళ్ళ నియోజకవర్గాలు పాత ఇవి చాలా నిర్దిష్టంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అనబడే వాళ్ళలో నూటికి తొంభై మంది గ్రామీణ దళితులు వాళ్ళు ఈ మధ్య హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఒక హైకోర్టు మెడ్రాస్ హైకోర్టు వాళ్ళేదో చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రార్థనలు చేసినంత మాత్రాన వాళ్ళందరూ మతం పుచ్చుకున్నట్టు కాదని మళ్ళీ ఒక సూక్ష్మ పరిశీలన రాజ్యాంగ పరిశీలన చేస్తే తప్ప వాళ్ళు ఎంతమంది చట్టబద్ధంగా మారనేది తెలీదు అందుకని రాజకీయ అవసరాల కోసమేమో దళితులుగా ఓట్లు వేయించుకోవటం అదే రాజకీయ అవసరాల కోసమేమో వాళ్ళను క్రిస్టియన్స్ అనడం ఇది జరుగుతూ ఉంటుంది ఈ స ఏదైనా ఇది ఒక వాస్తవం ఏపీ రాజకీయాల్లో బీజేపీ మాత్రమే కాదు టీడీపీ జనసేన కూడా ఆ మాట అంటుంటాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వైసీపీని బీజేపీ ఏపీలో చేర్చుకునే అవకాశం చాలా తక్కువ అయితే రామ్దాస్ అత్వాల లాంటి వాళ్ళు ఎందుకు అంటారంటే ఒకటి వాళ్ళ రిపబ్లికన్ పార్టీ రెండోది ఎన్డీఏలో భాగస్వాములు తక్కువైపోయారు అవును బీజేపీకి రెండోసారి పూర్తి మెజార్టీ వచ్చింది అకాలీదళ్ళు బయటికి పోయింది లోక్ జనశక్తి పార్టీ చీలిపోయింది నితీష్ కుమారు ఎప్పుడు ఉంటాడు ఏమవుతుంది అనేది అస్పష్టంగా ఉంది చాలా మిత్రపక్షాల పాత్ర చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ లాంటివి జగన్ లాంటి వాళ్ళు వస్తే తమకు సేపు పెరుగుతుందని వాళ్ళు కోరుకుంటుండొచ్చు కానీ బీజేపీ మాత్రం కోరుకోవద్దు బీజేపీ బై హుక్కర్ క్రుక్ అన్నట్టుగా ఏదో ఒక విధంగా వీళ్ళని లోపరుచుకోవాలి రెండు రెండు అస్త్రాలు ఒకటి ఫిరాయింపులు రెండు బెదిరింపులు ఈ బెదిరింపులు అనేవి కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తుంటాయి ఇప్పుడు ఈ మధ్య కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ సంస్థల మీద దాడులు జరుగుతున్నాయి కదా అందుకని నేను అనుకోవటం వైసీపీ ఎన్డీఏలో నేరుగా చేరే అవకాశం తక్కువ కానీ ఇది వస్తుంటుంది ఇంకొక వైపున మీరు గనక గుర్తు చేసుకుంటే వైసీపీలో కూడా చేరాలని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళలో మనం ముఖ్యంగా విజయసాయి రెడ్డి పేరు చెప్పుకోవచ్చు ఆయన తరచూ మాకు ప్రతిపాదనలు వస్తాయి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడు కేంద్రంలో అందరితో టచ్లో ఉన్నాము ఇలా చెప్తుంటారు ఢిల్లీలో ఆయన పాత్ర ప్రధానం కాబట్టి అక్కడే తమకు ఆఫర్స్ వస్తున్నట్టు ఇలాంటి భావం వైసీపీలో కూడా కొంతమందికి ఉంది బయట ఉండే ఎంతగా ఎందుకు బలపరచాలి మనకు రెండు కేంద్ర పదవులు వస్తాయి కదా తెలుగుదేశంలో కూడా ఉండేది వాజ్పేయిని బయట నుంచి బలపరిచినప్పుడు ఎర్రనాయుడు లాంటి వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఒక సెక్షన్ మనం చేస్తే మంచిదని కానీ అంతిమంగా రాజకీయ వాస్తవాలు పొలిటికల్ ఈక్వేషన్స్ నిర్ణయిస్తాయి కాబట్టి ఇక్కడ సోషల్ ఈక్వేషన్స్ కూడా అంటే కమ్యూనల్ పోలరైజేషన్ నిత్య ఎన్డీఏలో వైసీపీ చేరే అవకాశం చాలా తక్కువ కానీ దగ్గరయ్యే అవకాశం మోదీని మోసే అవకాశం చాలా చాలా ఎక్కువ అది రాండాన్ని ఇంకా పెరుగుతుంది బయట మనకు కనిపిస్తుంది కానీ బట్ అది అంతర్గతంగా మాత్రం అంతర్గతంగానే కాదు బహిరంగంగానే కనిపిస్తుంది కదండి ఏ విషయం మీద విధానపరంగా వీళ్ళు విమర్శించారు ఇంతవరకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ల వల్లే ఈ ఈ గ్యాప్ అయినా సరే కనిపించేలా చేస్తున్నారు అనేది అనుకోవచ్చు మనం దానికి జగన్మోహన్ రెడ్డి కంటే మనము తెలంగాణలో ఏపీ కావాల్సిన డిమాండ్స్ కొన్ని ఉంటాయి తెలంగాణలో మనం చూస్తాము ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు చాలా తీవ్ర భాషలో మాట్లాడుతుంటారు విరోజు ఇప్పుడు నేను అలాయ్ బలాయ్లో కవిత గారు బండి సంజయ్ అందరూ కూడా అలాయ్ బలాయ్ లాంటివి అందరూ సామాజికంగా కలవడం తప్పు కాదని అన్నప్పటికీ కూడా అదేమి యాదృచ్ఛిక కాదు నాయుడు గారు పాల్గొన్నారు దత్తాత్రేయ పాల్గొన్నారు అంటే గవర్నర్లు ఉపరాష్ట్రపతులు రాష్ట్ర పార్టీల అధ్యక్షులు పాలక కుటుంబంలో ప్రముఖులు దాంట్లో ఎందుకు పాల్గొంటున్నారు అంటే బీజేపీ ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా టూ ఛానల్ డిప్లొమసీగా నడుపుతుంది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పార్టీలకు వ్యతిరేకంగా పోరాడినట్టు ఉండాలి హిందుత్వ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నం కూడా జరగాలి మూడవ దాంట్లోనే ఏంటంటే తను కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేకుండా వీళ్ళు లోబడి ఉండేట్టుగా చూసుకోవాలని ఇది ఏపీలో ఇంకా ఎక్కువ వర్తిస్తుంది ఎందుకంటే గతసారి తెలుగుదేశం నుంచి బీజేపీ విడిపోయింది కాబట్టి తెలుగుదేశం బీజేపీ మీద తీవ్రస్థాయిలో దాడి చేసింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశం ఎలాగూ ఉండదు లోపల కలవాల్సిందే కానీ బయటికి కలవలేరు వాళ్ళు అవును కానీ ఆ ఏపీలో బీజేపీతో తెలుగుదేశం కలిసి ఉంది ఎన్నికల ముందేమో చాలా తీవ్రంగా దాడి చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ను బీజేపీ నుంచి విడగొట్టి ఏదో తన వైపు వచ్చేస్తాడు మా వైపు వచ్చేస్తాడని వాళ్ళు ప్రచారం చేశారు కానీ ఆయన బద్వేల్లో పోటీ చేయాలంటూనే బీజేపీనే బలపరుస్తున్నారు అంతే కదా ఎందుకు బలపరుస్తున్నావు నువ్వు పోటీ చేయనప్పుడు పోటీ చేయడం తప్పని మీరు భావించినప్పుడు వాళ్ళు పోటీ చేసిన తప్పే కదా తర్క విరుద్ధం కదా పవన్ కళ్యాణ్ బద్వేల్లో బీజేపీని బలపరచడం అనే దానికి ఏం తర్కం లేదు అది దేన్ని సూచిస్తుంది అంటే బీజేపీకి ఉన్న పట్టుని సూచిస్తుంది ఈ ప్రాంతీయ పార్టీల మీద అందుకని టీడీపీ మీకు వ్యతిరేకం మీరు నాతోనే ఉండండి అని జగన్ బీజేపీకి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు బీజేపీ నాయకులు కూడా చంద్రబాబుతో ఉండటం వల్ల మేము దెబ్బతినిపోయాం గతంలో మమ్మల్ని ఉపయోగించుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కానీ మాకేం లేదు కాబట్టి తోసేయాలి చంద్రబాబుకు చెప్తూ ఉంటారు బీజేపీ నాయకులు ఎన్ని విన్యాసాలు చేసినా మోదీ తెలుగుదేశాన్ని మళ్ళీ చంద్రబాబును మళ్ళీ దగ్గరగా తీసుకునే అవకాశం ఉండదు అని ఆ విధంగా చూసినా వైసీపీ ఒకటే రంగంలో మిగులుతుంది కాబట్టి ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాకుండా చూడటం అనేది కూడా బీజేపీకి ఒక అజెండా ఆ మేరకు వాళ్ళు జగన్ అధికారంలో ఉండాలని కోరుకుంటారు ఈయన కేంద్రంలో వాళ్ళు ఉంటేనే తనకు మంచిది కాంగ్రెస్ వస్తే సోనియా గాంధీ తన మీద కేసులు పెట్టించారు ఇవన్నీ కాబట్టి కాబట్టి ఉభయ తారకంగా ఇప్పుడు ఇది అందులో చేరకుండా బయట నుంచి మద్దతు అనండి లేకపోతే వీర విధేయతనండి ఇదే కొనసాగుతుంది రామ్ దాస్ ఇలాంటి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మూడోది హిందుత్వ సిద్ధాంతానికే ముప్పొస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా అది సైద్ధాంతికంగా కూడా కొన్ని ఇబ్బందులు దాంట్లో ఉన్నాయి అందుకని ఇప్పుడు మీరు ఈరోజు చూస్తే ఇప్పుడు జగన్ ఈ సమయంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి చాలా చేరువలో ఉండటం ఇప్పటికే చేరుకోవటమో జరిగింది గతంలో నేను అన్నాను చంద్రబాబును చంద్రస్వామిగా మార్చేశారు రామతీర్థం వెళ్ళి ఆయన బీజేపీ కంటే ఎక్కువ మాట్లాడారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనే జగన్ స్వామిగా మారే ప్రయత్నంలో ఉన్నారు ఆయన మీద క్రైస్తవం ముద్ర వేయటానికి బీజేపీ ప్రయత్నం చేసిన బీజేపీ టీడీపీ చేస్తున్న కొద్దీ ఆయన తిరుపతి వెళ్ళారు అక్కడి నుంచి ఇంకో స్వామీజీని కలుసుకున్నారు శారదా పీఠం ఈరోజు గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఆపరేషన్ హిందూ ఐజేషన్ అనేది చాలా ఎత్తున జగన్ ప్రభుత్వం జగన్ చేయబోతున్నారు దానికి సచ్చిదానంద స్వామి గారి గీతోపదేశం ఈరోజు ఏం చేస్తారో మనకు తెలుస్తుంది తర్వాత వెళ్తామండి ఎలా ఉంటుందా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి సార్